రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు రాజకీయం అంటేనే కొన్ని కొన్ని మాస్టర్ ప్లాన్లు వేయాల్సి ఉంటుంది రాజకీయంలో ఎదగాలి అంటే ముందు ప్రత్యర్థిని ఎలా తొక్కేయాలని ఆలోచించాలి అలాగే తమ స్థానాన్ని ఎలా పదిలపరచుకోవాలి ఎటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ పైకి ఎదగాలి అనేది ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు చేయాల్సి ఉంటుంది చేస్తూనే ఉంటారు అలా కాకుండా ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజల పేరుతో ఉద్యమాలు చేసి ప్రజల కోసం వెళ్ళే పైకి వెళ్ళే నాయకులు కూడా చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళు ఒక స్థానంలో ఉంటారు అయితే ఇక్కడ తాజాగా రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు గారు అది కూడా ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో విశాఖలో దాన్ని తరలించొద్దు దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు మరొక జింక్ కంపెనీలాగా దాన్ని తయారు చేయొద్దు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశాము అనేది ఆయన చెప్పిన మాట అయితే దాంట్లో కొన్ని భాష్యాలు తెర మీదకు వస్తున్నాయి అది వక్ర భాష్యాలు అనుకోవాలా లేదంటే వాస్తవాలు అనుకోవాలా అనేది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి ఆ లోగుట్టేంటనేది పెరుమానులకి ఎరిక ఇక్కడ అయితే ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అంశం గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా వెనక అసలు కారణం ఏంటి అనే దాని మీద ఒక భాష్యం వినిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన దాన్ని పెద్దగా క్యాష్ చేసుకునే పనిలో దాన్ని పెద్దగా ఉపయోగించుకునే పనిలో టీడీపీ ఎక్కడా కనిపించలేదు అసలు టీడీపీ ఆ రాజీనామాను ఓన్ చేసుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే మాత్రం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమం దిశగా ముందుకు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ తరుణంలో గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేశారు అయితే ఇక్కడ రాజీనామా చేసిన తర్వాత ఆయన అదే పార్టీలో కంటిన్యూ అవుతారా వేరే పార్టీకి వెళ్తారా అనే దాని మీద ఆయన ఎక్కడ మాట్లాడలేదు దాని మీద ఎటువంటి స్పష్టత రాలేదు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటి అంటే ఆయన ఏ పార్టీలో చేరరు ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది భవిష్యత్తులో అందుకే ఆయన రాజీనామా చేశారు అనేది అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు త్వరలో అంటే జిమ్లీ ఎన్నికలు వస్తే కనుక వచ్చే ఏడాదే ఆయన పోటీకి బదిలోకి దిగుతారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత అప్పుడు ఏ పార్టీలో చేరతనేది ఆలోచించుకుంటారు దానికి ఎప్పటి నుంచే మద్దతు కూడగట్టుకునే పనులు దాన్ని ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు వివాదం ఏదైతే ఉందో ప్రవేటీకరణ దాన్ని ఒక అస్త్రంగా వాడుకునే పనిలో భాగంగానే ఆయన రాజీనామా చేశారు అనేది కొంతమంది తన మీద తీసుకొస్తున్న అంశం మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళకే తెలియాలి లేదంటే గంటా శ్రీనివాసరావు గారు తెలియాలి గంటా శ్రీనివాసరావు గారి సన్ని స్వతంత్రంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతాను త్వరలో అని ఆయన మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయంటే అది ఇప్పుడు వైరల్ మారుతున్నాయి మరి నిజంగా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి